ఆరోగ్య శాఖ మంత్రి నుంచి ఆ శాఖలు ఆక్కున్నారు. మరోపక్క ఎవరైతే ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్ లో పేదలకి సివిల్ సప్లై ఉందో ఆ శాఖ మంత్రి కూడా పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఏమంటారు, ఒక పక్క ఆరోగ్య శాఖ మంత్రి పనిచేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి ఆ శాఖలు ఆక్కుని సీఎం దగ్గర పెట్టుకున్నారనే వాదన ఉంది. రెండోది, ఇప్పుడు ఎవరైతే గంగుల కమలాకర్ కి మీరు పార్టీ బాధ్యతలు అప్పచెప్పారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఆ శాఖకి చాలా కీలకమైన సమయం ఇది. ఈ సమయంలో మళ్ళీ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం వల్ల ఇది నిర్వహణయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఏమంటారు, అంటే పార్టీ కంటే అంటే ప్రభుత్వం నడవడం కంటే పార్టీ ముఖ్యమా? లేదు సార్, ప్రభుత్వం నేనేమంటున్నాను, ఈ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. అయితే దీంట్లో భాగంగానే నేను మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేసిన, ఇంకా పెద్దలు లేవనెత్తినటువంటి అంశాన్ని, ఇప్పుడు ఆరు కాలం రైతు కష్టపడి ధాన్యాన్ని పండించి అది మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే మేము ఏర్పాటు చేసినాం సార్. మొన్న అల్పపీడనం ద్వారా ఏర్పడినటువంటి వర్ష బీభత్సంతో పంటలు నాశనమైన వాళ్ళకు కూడా ఏ పద్ధతిలో ఆదుకోవాలనో ఆ పద్ధతిలో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఆదుకుంటది. అంతేకాకుండా ఇవాళ ప్రాథమిక సహకార సంఘం ద్వారా మాకున్నటువంటి ఒక 10 ఎకరాలలో మేము వరి సాగు చేస్తా ఉన్నాం సార్. మాకు ఎకరానికి 25 క్వింటళ్ళ ధాన్యం వచ్చినప్పుడు మాకు మాకు సంస్థ నారాయణపురంలో మాకు కొన్నది సార్. కాబట్టి ఇట్లా మేము ఎక్కడ కూడా ఈ రైతు 100% రైతు రైతుకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత రైతుకు పెట్టుబడి సహాయాన్ని మాకు సార్ మాకు పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సార్. కరెక్టే, కానీ జరుగుతున్నాయి ప్రస్తుత సిచ్యువేషన్ సంబంధించి పాండమిక్ లో మాట్లాడు. గతం నుంచి ఇస్తున్న హామీలు లేకపోతే పథకాలు అవి పక్కన పెడితే ప్రస్తుత సిచ్యువేషన్ అది కాదు కదా. రైట్, 1 మినిట్ మనతో పాటు సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. అరవింద్ గారు 1 మినిట్ పబ్లిక్ వాళ్ళతో మాట్లాడదాం. అరవింద్ గారు 1 మినిట్. సత్యనారాయణ గారు నమస్తే. మేడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ఏం జరిగిందంటే, ఒకసారి 6 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎట్లా ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంది సార్ వ్యవస్థ. ఒక హెల్త్ మినిస్టరే చేయాలి సార్, మొత్తం ఒక వ్యవస్థ ఉంటా చేస్తారు. అప్పటికిప్పటికి ఏం చేంజ్ అయిందో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలంటే నిధులు అంటే ఎప్పుడైతే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిధులన్నీ అక్కడ తరలించేది, అటువంటి అప్పుడు ఎప్పుడైతే విడిపోయిందో ఆటోమేటిక్ గా మన నిధులు అనుకున్నాయి కదా. నియామకాలు కూడా మేడం ఇక్కడ సెక్రటరీ గా పనిచేస్తుంది, రంగారెడ్డి మొత్తం ఎక్కడెక్కడికి తీసుకొచ్చి నింపిను. ఇప్పుడు ఈ రాష్ట్రం ఉద్యోగాలు ఈ రోజులకే ఉంటాయి. నీళ్ల గురించి చెప్పాలంటే రాజోల్ బండ దగ్గర బాంబులు వేసి పలగొట్టినా ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఈ రోజు నారాయణ సాగర్ దగ్గర నీళ్ల గురించి పోట్లాడినంటే తెలంగాణ రావడం వల్ల. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంత 7 సంవత్సరాల కింద కరెంట్ పరిస్థితి ఎట్లా ఉండే, ఎరువులు ఎట్లా ఉండేది, రైతులకి ఇప్పుడు ఏముందనే చూస్తే తెలుస్తుంది. ఈ హైదరాబాద్ కరెంట్ ఎట్లా ఉండే అనేది ఒకసారి చర్చించుకుని తెలుస్తుంది. ఒక వ్యక్తితో రాగా సార్, రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ పార్టీ చూస్తుంది, సమెంట్ అనేసి పరిపాలన కూడా చూస్తుంది. అంత మాత్రం ఏమి రాలేదంటే కరెక్ట్ కాదు. ఒకసారి చెప్పండి, 4 ఏళ్ల కింద రైతులకి ఏముంది, ఇప్పుడు ఏముంది? ఇప్పుడు రైతు బంధు 4 ఏళ్ల కింద ఉందా? ఇవి కళ్యాణ లక్ష్మి ఉందా? ఇవన్నీ పథకాలు లేవా? ఇప్పుడు కరెంట్ ఎట్లుండే సార్? ఎరువుల గురించి పోలీస్ స్టేషన్ చెప్పులు కట్టి లైన్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి కొంత మార్పు మొత్తం ఒకటేసారి రాదు. ఇవాళ కాళేశ్వరం ఉమ్మడి రాష్ట్రం ఉండే 100 ఏళ్ళైనా కంప్లీట్ కాకపోయింది. ఒకదాని అటు ప్రాజెక్టుల మీద ఇస్తుండ్రు, ఒక్కొక్కటి అవుతుంది. తెల్లారి వరకు ఓవర్ నైట్ లా కాదు. ఇన్నేళ్ళైతే 6 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ వాళ్ళు 2వ తరగతి పరుగులో బతికారు. ఇప్పుడు వచ్చింది, ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తారు. అంత మాత్రం ఏం లేదంటే చెప్పండి, తెలుగుదేది టీఆర్ఎస్ రాకముందు ఏ పథకాలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత, అప్పుడు వెల్ఫేర్కి ఎంత పెట్టి, ఇప్పుడు ఎంత పెట్టింది, ఓ రోజు చర్చ పెట్టండి. అప్పుడు అందరు ప్రజలే చెప్తారు, వేరే వాళ్ళు అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మరొకళ్ళు రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి. హలో రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. యాక్చువల్ ఏంటంటే ఈటలని నానా రకాలుగా ఏ విధంగా అయితే రఘురామని ఇబ్బంది పెట్టారో ఇక్కడ ఏపీలో ఈటలకు కూడా చెక్ పెట్టాలనుకుంటున్నారు. అది గంగుల కమలాకర్ ద్వారా. గంగుల కమలాకర్ యాక్చువల్ గా మన టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు వచ్చిండో, ఏ రోజు ఉద్యమం చేసిండో అక్కడ కమలాపూర్లో ఉన్న ప్రజలకు తెలుసు. కమలాపూర్లో ఆయన నియోజకవర్గం సూర్యుడు. ఈరోజు కరీంనగర్ ఎన్ని అవస్థలు పడుతుందో, నేను కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన వాడిని, ఎన్ని ఇబ్బందులు పడుతుందో నాకు తెలుసు. గంగుల కమలాకర్ 2023లో
కనీసం డిపాజిట్ రావాలంటే మీ ప్రైమ్ లైన్ న్యూస్ ద్వారా కూడా చెప్తున్నాను, ఆయన ఇంటర్ అని కూడా అనుకుంటున్నాను, ప్రైమ్ లైన్ న్యూస్ ద్వారా కూడా చెప్తున్నాను, గంగుల కమలాకర్ డిపాజిట్ రావాలంటే ఖచ్చితంగా కనీసం మినిమం ఆయన బిజినెస్ ల కోసము టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినని తెలుసు, ఆయన బాగు కోసం ఆయన బాగుపడ్డాడు, తప్పితే కరీంనగర్ ఎప్పుడు బాగుపడలేదండి. కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఆయన శ్వేత హోటల్స్ ఏంటి, ఆయన ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి. 2023లో నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఫర్దర్ థింగ్ బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మాత్రం ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ జైలుకి పోయేది ఫస్ట్ గంగుల కమలాకర్, రెండోది మల్లారెడ్డి, ఈ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా పోతారండి. సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఒక పక్క పార్టీకి సంబంధించి పార్టీ నిర్ణయాలు మేము తీసుకుంటాం, ప్రభుత్వం నడిపించే విధానం కూడా ముందుకు వెళ్తుంది టీఆర్ఎస్ అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతరులు చేస్తున్న వాదన ఏదైతే ఉందో, కరోనాను పక్కదో పట్టించడానికి ఇటువంటి రాజకీయ వ్యూహాలు వేస్తున్నారన్న వాదన 100% తప్పనే వాదనతో టీఆర్ఎస్ అంటుంది. 100% నేను ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు మీకు చెప్పాను కదండి, నేను ఇప్పుడున్న కోవిడ్ టైంలో సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు మొత్తం పక్కదారి పట్టించాలి అంటే డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అది ఇలాంటి కేసులు ఇలాంటివన్నీ ముందుకు తీసుకురావాలి. దానివల్ల ఏం ప్రజలు కొరిగిపోతుందని మీకు తెలియట్లేదా? చెప్పండి. వినపడుతుంది. ఇప్పుడు ఒకటండి, అధికారం అనేది శాశ్వతం కాదు కదా ఎవరికి, కాబట్టి ఒకసారి మీరే రాజకీయ కక్షలతోని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి పెద్ద ఇష్యూ కాదండి. అరే అట్లాంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది జైలుకు పోయారు, చాలా మంది జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ టీఆర్ఎస్ నాయకులు అవినీతి ఏం చేస్తలేరా అండి? ఎంతమంది లేరు బయటకు తీయాలనా? ఇవాళ ఈటెల రాజేందర్ గారిని, ఈటెల రాజేందర్ గారి గురించి ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ అన్న కూడా చెప్పాలి, ఆయన ఉద్యమ నాయకుడు, ఆయన గౌరవ టీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఇవ్వడం కాదు. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కేసీఆర్ గారు ముగ్గురు సన్నిహితులు, మీరు గుర్తు పెట్టుకోండి. ఆయన అన్న దాంట్లో తప్పు ఏం లేదు. ఈ రోజు ఆయన ఏదో మీరు బయటికి ఆయన పంపిస్తుంటే సరే ఓకే, తప్పు చేస్తే ఎవరికైనా తప్పే నేను కాదనట్లేదు, కానీ దాన్ని మీరు ఊర్లలో గంగుల కమలాకర్ గారిని ఊరికి పంపించేసి ఎంపీసీలను కొనడము సర్పంచ్ ఇదేనా, ఇక కొనుడు వ్యవహారమేనా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందో మీకేం పట్టి పట్టింపు లేదా? మళ్ళీ మీరు చూసి మాట్లాడుతున్నారు, ఇక్కడ వర్షాలు వస్తుంటే అక్కడ రోడ్ల మీద ధాన్యం అక్కడ పడుకొని అక్కడ ధాన్యం రోడ్ల మీద పడి వర్షాలు వచ్చి మొలకలు ఎత్తుంటే రైతులు ఇబ్బంది, మేమేదో సృష్టించినట్టు మా మీద మీరు ఆలోచిస్తున్నారు, మేమేదో చేసినామని చెప్తారు, అన్ని కరెక్ట్ చేస్తే రైతులు ఎందుకు ఆ రకంగా ఇబ్బంది పడతారు? ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రావాలని మీకు తెలియదా అండి? ఆ మాత్రం సోయలేదా తెలంగాణ గవర్నమెంట్ కు? ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఎంతసేపు ఈటెల రాజేందర్ ఒక్కటి తెలంగాణ ఉందా? తెలంగాణపై 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఈ రోజు ఎంత కరోనాతో అల్లకల్లలం అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా మరి ఎలక్షన్లకు ముందు ఎందుకు తీసేయలే? కరెక్ట్, మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి కరెక్ట్, అంతకు ముందు ఎందుకు డమ్ము ధైర్యం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు తీయలేదు? ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణకి ఎంతో అవసరము. ఇప్పుడు ప్రజలకు ఏదైనా కావాలి అంటే, ఏదైనా ఇబ్బందులు కలిగితే ఏదైనా చెప్పాలంటే ఏ నాయకుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? కేసీఆర్ వైపు ఫామ్ హౌస్ లో వాడుకుంటారు, మంత్రులు ఇండ్లలో వాడుకుంటారు, ఎమ్మెల్యేలేమో మంచి టూర్లు పోతారు, మంచి గెస్ట్ హౌస్లలో వాడుకుంటారు, ప్రజాప్రతినిధులను సర్పంచులు ఎంపీటీ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ రకంగా చేసుకుంటా, ఇన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటా మేమేదో తెల్లగా చేస్తున్నాం, మేమేదో చేస్తున్నాం. రైతులకు మేము 4000 ఎవడా పోసాము? బిజం వేస్తురా 4000 రైతులకు ఇయనైతే? బాల సమ్మది ఏమి ఇస్తున్నారు? ఈడంగా ఇస్తున్నారు, ఈడంగా పోయి ఈడంగా చేస్తున్నారు. 4000 ఇచ్చేసి వాళ్ళ సమస్యలను పక్కదారి రైతులను, ఇక్కడ స్టూడెంట్స్ ని ఎంతమంది ఉసురు వస్తుంటారు తెలంగాణలో? ఇప్పుడు ఒకటి ఈ రోజు హుజూరాబాద్ లో వెళ్ళి చూస్తే గంగుల కమలాకర సర్పంచులను కొంటున్నారు, ఎంపీటీసీలు అని రమ్మంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం త్రాగడానికి నీళ్లు కూడా అందించలేదు కాంగ్రెస్ పార్టీ. మేము వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు లేకపోతే పంటలకు కావాల్సిన నీళ్ళు మేము ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పుడే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీస్తున్నాం వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత ఉత్సాహం చూపిస్తుంది? ఇప్పుడు పార్టీకి సంబంధించి, ఈటెలకు సంబంధించి, వాళ్ళ పార్టీ వ్యవహారం, అంతర్గత వ్యవహారానికి సంబంధించి వాళ్ళు ఏదో చేశారు, దాని మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత రాజకీయ రాద్ధాంతం చేస్తుంది?
ఒకటండి, మేము నీళ్ల గురించి కాలేశన ప్రాజెక్టులు ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో అందరికీ తెలుసు, టెండర్లు ఎందుకు పిలుచుకుంటారో తెలుసు. ప్రజల కోసం కాదు, ప్రజల కోసం, నిజంగా ప్రజల కోసం అయితే కేసీఆర్ గారు ఈ సందర్భంలో సరే ఓకే ఆయన అవినీతి చేసిండు మేము కాదంటలేము, కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని సంధాయించట్లేదండి, మేము ఆయన చేసింది మంచి పని అనట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తెలంగాణలో ఇక ఒక ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ఎమర్జెన్సీ ఉంది, ఆ ఎమర్జెన్సీ ఎందుకు పక్కదారి పట్టించినా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈటల రాజేందరే మా చుట్టం కాదు, లేకపోతే మా పార్టీకి మా పార్టీలో ఉన్న వాళ్ళని మేము ఏం చెప్పట్లేదు. ఉద్యమ నాయకుడు ఆయన తెలంగాణ కోసం కొట్లాడిండు కాబట్టి చేస్తున్నాడు అని చెప్తున్నాము. మీరు మా అంతర్గత విషయం అంటే మీ అంతర్గత విషయం ఉంటే మీ అంతా మాట్లాడుకోండి, రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి నాయకులను అక్కడ పంపించేసి బై ఎలక్షన్ ఎందుకు పెడతారండి, ఏ రకంగా పెడతారు, మీకు ఏమైనా బుద్ధి ఉందా? మా పార్టీ వాళ్ళని మీరు అంతా చేసుకొని మీ మినిస్టర్ పదవులు ఇచ్చేసి వాళ్ళు మరి వాళ్ళని కూడా రాజీనామా చెప్పి దమ్ముందా, రాజీనామా చేపించి గెలిపియండి, అప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా అప్పుడు బై ఎలక్షన్ వస్తాడు, అప్పుడు బై ఎలక్షన్ పెట్టండి. మీకేమో ఒక న్యాయమో, రాజుకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? అడగటోడు ఎవరు లేడనా? అడగటోడు మస్తుగురు ఇవాళ ఈటెల రాజేందర్ బర్తరఫ్ చేసింది కదా, సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఒక మాట చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రావరకాంతం అయితే చూడండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అన్ని పార్టీలు కూడా ఒకటైతాయి, తెలంగాణ ఉద్యమం వస్తుంది. ఎందుకంటే ఇది లాస్ట్ ఎలక్షన్, ఇక టిఆర్ఎస్ పార్టీకి ఇంకా రెండేళ్ళు ఉంది, ఇక మళ్ళీ జీవితంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో, ఇవాళ కొడుకు సీఎం ఇచ్చేస్తే ఒక దేశ చరిత్రలో మిగిలిపోతుంది అని చెప్పేసి దుడుకు దుడుకున ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇక్కడ.